సార్ నమస్కారం సార్. నమస్తే సార్. చిరంజీవి గారు ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఆయన మాట్లాడుతూ బతికినంత కాలం ఇక సినిమాల్లోనే ఉంటారు, అంటే రాజకీయాల్లోకి ఏదో మంచి చేద్దామని వచ్చాను కానీ తనలాంటి వాళ్లకు రాజకీయాలు సూట్ కావు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. సో ఎందుకు తనకి ఇటువంటి అభిప్రాయం కలిగింది? మీ ఒపీనియన్ సార్ ఆయన వ్యాఖ్యలపైన. వ్యాఖ్యల మీద అభిప్రాయం ఏముందంటే ఆయన చెప్పుకున్నాడు కదా స్పష్టంగా, నాకు రాజకీయాలు కుదరదు అని ఆయనే చెప్పుకున్నాడు. అంటే రాజకీయాలు చేయాలి అని అనుకున్నాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే, తను ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి సమయం, ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు, అంటే మొదటి రోజు ఆయన నేను సినిమా రంగం నుంచి బయటకు వచ్చేస్తున్నాను, త్వరలో ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నాను అని కర్టన్ రైజర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అవును. ఏది ఇప్పుడు కూలగొట్టి వేరే నిర్మాణం జరుపుతున్నటువంటి ప్రజారాజ్యం ఆఫీసులో, అప్పటికింకా అది ప్రజారాజ్యం ఆఫీసుగా చెప్పలేదు, అక్కడ అడ్రస్ ఇచ్చారు, అందరూ వెళ్ళారు అక్కడికి కెమెరాలు తీసుకుని, అందరికీ సూచనప్రాయంగా చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆయన ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది అది, అందులో ఆయన దాదాపుగా ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు గారిని అక్కడి నుంచి మొదలు పెడితే రాజశేఖర రెడ్డిని వీళ్ళందరూ చేసినటువంటి గొప్ప విషయాలన్నీ మాట్లాడాడు. మాట్లాడి తాను కూడా ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. అలాగే తిరుపతిలో జరిగినటువంటి పార్టీ ప్రకటన సమావేశంలో కూడా ఆయన మాట్లాడిన పద్ధతి, తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడిన పద్ధతి, అంటే చాలా ప్యాసివ్గా నడిచింది. ప్యాసివ్గా నడవటం అంటే ఒక యాక్టివ్ అపోజిషన్గా లేడు ఆయన. యాక్టివ్ అపోజిషన్గా ఉండటం కూడా కరెక్ట్ కాదు, కానీ పర్టికులర్గా శత్రువు ఎవరు, సమాజంలో తను పార్టీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఇంత అంటే రాజశేఖర రెడ్డి గారు బాగానే పరిపాలిస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అనిపించినప్పుడు తను ఎందుకు పార్టీ పెట్టాలి, తనకు ఎందుకు అనిపించింది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక లైన్ తీసుకుని ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జరిపినటువంటి వ్యవహార శైలిలో ఉన్న లోపాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఫోకస్ చేస్తూ వీటిని అడ్రస్ చేయడానికి నేను వచ్చాను అనేది బలంగా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళ అంటే ఆయన నుంచి అలాంటి ప్రకటనలు ఎక్స్పెక్ట్ చేశారు జనాలు, కానీ ఈయన మాట్లాడాల, ఈయన చాలా ప్లెయిన్గా వెళ్ళిపోయాడు. నెమ్మదిగా డోస్ పెంచే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పంచలు తీసి పరిగెట్టిస్తాం అనే మాట మాట్లాడినప్పుడు మాత్రమే ప్రజారాజ్యం వైపు జనాలు కొంచెం చూశారు. ఇది ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జరిగినటువంటి వ్యవహార శైలి. ప్రజలతో ఆయన కనెక్ట్ కాలేకపోయాడు, ప్రజల్ని ఎమోషనలైజ్ చేయలేకపోయాడు. ఈ ఎమోషనలైజ్ చేయలేకపోవడమే ఆయనకి 150 సీట్లు గెలవగలను అని అనుకున్నాడు ఆయన, అది రాలా. ఆ 0 తీసేస్తే 15 కంటే కొంచెం మించి వచ్చినాయి అంతే. ఈ విషయం ఆయనే ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఓటమి జరిగిన మరుక్షణం ప్రెస్ మీట్ పెట్టి ఆయనేమి దాక్కోలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఒక అద్భుతమైన మాట వాడాడు ఆ రోజు, నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ప్రజాభిప్రాయాన్ని పెద్ద ఎత్తున గౌరవిస్తున్నాం అన్నాడు ఆయన. ప్రజాభిప్రాయాన్ని పెద్ద ఎత్తున గౌరవిస్తున్నాం అనే పదం చాలా బాగుంది, అంటే అంత సంయమనంతోనూ వ్యవహరించాడు. తర్వాత ఆయన పార్టీ పట్ల, అంటే గెలుపు రాకపోతే రామారావు గారు ఎలా వ్యవహరించి ఉండేవాడు, అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన రాజకీయాల్లో అంటే ఎన్నికల్లో పాల్గొంటామా లేదా అనేది మొదట క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రెస్ మీట్లో నేను పొలిటికల్ ఆర్గనైజేషన్ పెడుతున్నాను, ప్రజాసేవలో ఉందాం అనుకుంటున్నాను, ఎన్నికల్లో పాల్గొంటానో లేదో చెప్పలేను, ఇలా మాట్లాడాడు ఆయన ఫస్ట్ దీనిలో. ఒక వారం రోజుల తర్వాత వేరే ప్రెస్ మీట్లో పార్టీ పెట్టాలని అనుకుంటున్నానని అప్పుడు మాట్లాడాడు. మీ పార్టీ ఏమిటంటే నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అనేసాడే. అలా జరిగింది ఆ కార్యక్రమం. అయితే 83 అంటే 83లో జరిగినటువంటి జనవరిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సంక్రాంతి సమయంలో ఆ ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంటే ఆయన ఏ మూడ్లోకి వెళ్ళేవాడు? అయితే ఆయనకు ఒక జ్ఞానం ఉంది, నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నాను అని మాట్లాడాల. మీట్ ది ప్రెస్లో కూడా ఆయన చాలా స్పష్టంగా ఒక బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూపించబోతున్నాను కాంగ్రెస్ పార్టీకి అనే అన్నాడు.
ఆ ప్రిపేరెడ్నెస్తో ఎక్కడో ఉంది ఆయనకి, ఆ ప్రిపేరెడ్నెస్తో ఉన్నాడు, గెలిచేశాడు. ఆ తర్వాత 94 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఆయన నేను గెలుస్తున్నాను అనే మాట అలా హంగ్ ఏర్పడుతోంది అన్నాడు. బీఎస్పీ కూడా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆయనే మాట్లాడాడు, కానీ ఈయనే గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోయాడు. 85 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఇందిరాగాంధీ వేవ్ ఉంది, ఆవిడ మరణించింది, సింపతి వేవ్ ఉంది, మొత్తం దేశం అంతా ఇందిరాగాంధీ వైపు చూస్తోంది, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చూస్తోంది అన్న మూడ్లో అప్పుడు ఎన్నికలకు వెళ్ళటం ఏమిటి అని తెలుగుదేశం పార్టీ అప్పటి నాయకులందరూ రామారావు మీద తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలతో ఉన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయాడు ఎన్నికలకి. ఓడిపోతుంది తెలుగుదేశం పార్టీ అని అందరూ నమ్మారు, విచిత్రంగా గెలిచింది. కాబట్టి అంటే ఎందుకు ఎన్టీఆర్ కరెక్ట్ అయ్యాడు అంటే ఎమోషనలైజ్ చేయగలిగాడు ఆయన జనాలను. కాంగ్రెస్ పార్టీ శత్రువు, కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి ద్రోహం చేసింది, అంటే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వస్తున్నారు, వీళ్ళు ఏం పని చేయాలని అక్కడి నుంచి ఉత్తరాలతో పనిచేస్తారు, జనాలకు ఏం కావాలో చేయరు, ఢిల్లీకి ఏం కావాలో చేస్తారు. కాబట్టి తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి తెగనమ్మేస్తున్నటువంటి కుక్కమూతి పిందెలు ఈ లెవెల్ లాంగ్వేజ్ వాడేవాడు. ఎవరి మీదైనా అటాకింగ్గా వెళ్ళేవాడు. ఆ అటాకింగ్ నేచర్ అనేది ప్రజల్లో ఆయన మీద నమ్మకాన్ని కలిగించింది. ఆ నమ్మకంతో ఆయన భుజాన్ని వేసుకున్నారు. ఆయన 4 ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తే 1 ఎన్నికలో ఓడిపోయి 3 ఎన్నికల్లో గెలిచాడు. 89 ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయాడు, అంతకుముందు 2 ఎన్నికలు గెలిచాడు, 89 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలిచాడు. అంటే సక్సెస్ రేటు ఆ లెవెల్లో నడిచింది ఆయనకి. నడవటానికి కారణం ఏంటంటే ఆయన అగ్రెసివ్గా ఉన్నాడు. అలాగనే యాక్టివ్ అపోజిషన్ ప్రోగ్రామ్ కాదు ఆయన. యాక్టివ్ అపోజిషన్ కాదని ఎలా చెప్పగలమంటే 89 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పుడు యాక్టివ్ అపోజిషన్ రోల్ తీసుకుందాం, ప్రభుత్వం చేసిన ప్రతి నిర్ణయం మీద మనం దాడి చేద్దామని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మాట్లాడారు ఆయనతో. ఆయన చాలా స్పష్టంగా ఎవ్వరూ ఏం ఆవేశపడకండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి వెళ్ళి, ఓడిపోయిన మాట వాస్తవం, ప్రజా తీర్పును గౌరవించి మన పని మనం చేసుకుందాం, ప్రజలు వాళ్ళ సమస్యల మీద రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడదాం, మనం పొయ్యి రాజేయద్దు, పొయ్యి వాళ్ళంతటి వాళ్ళే రాజేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, రాజేసుకున్నప్పుడు మనం ఎఫెక్టివ్గా వెళ్ళి నిలబడదాం అని ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోండి, నేను కూడా సినిమాలు చేసుకుంటానని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయి 3 సినిమాలు చేసుకున్నాడు. సామ్రాట్ అశోక చేశాడు అప్పుడే, అదే టైంలో శ్రీనాథ కవిసార్వభౌమ చేశాడు, మేజర్ చంద్రకాంత్ చేశాడు. ఆ పనిలో ఉన్నాడు ఆయన. జనాలు రోడ్డు మీదకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వెళ్ళి అక్కడ కూర్చునేవాడు, జనాలు ఆయన వైపు టర్న్ అయ్యేది, అది వర్కౌట్ అయింది. సరిగ్గా 5 ఏళ్లలో తిరిగి ఆయన తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టారు జనాలు. ఆ కాన్ఫిడెన్స్ జనాల్లో నింపటం దగ్గర, ఆ వ్యూహం రచించుకునే వ్యవహారం దగ్గర చిరంజీవి గారు కొంచెం తడబాటుకు గురయ్యారు, దానికి ఎవరైనా కారణం కావచ్చు. అయితే ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా చూస్తే రామారావు గారి తర్వాత అని కాదు, కానీ రామారావు గారితో ఈక్వల్గా అని కూడా కాదు, కొంచెం పెరిగినటువంటి మార్కెట్ సినిమా మార్కెట్టు, అంటే నైజాం ఏరియా ఎన్టీఆర్ ఉండగా అంత పెద్ద ఎఫెక్టివ్గా ఉన్న ఏరియా కాదు సినిమా మార్కెట్ పరంగా. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత పెరిగింది ఇక్కడ. ఈ పెరిగిన మార్కెట్ చిరంజీవికి కలిసి వచ్చింది. సో ఫ్యాన్ బేసు ఆదరణ పరంగా చూస్తే ఎన్టీఆర్కి మించినటువంటి ఆదరణ ఉన్నప్పుడే నిర్మోహమాటంగా చిరంజీవి పెరిగిన పాపులేషన్ కావచ్చు, పెరిగిన మార్కెట్ కావచ్చు, ఓపెన్ అయినటువంటి మార్కెట్లు కావచ్చు, అతని రేంజ్ వేరు. రామారావు గారి రోజుల్లో వచ్చిన కల వసూళ్ళు, అప్పటి రికార్డులు, ఇతని టైంలో వచ్చిన రికార్డులు వేరు. అయినప్పటికీ చిరంజీవిని అక్కడ నుంచోబెట్టి ఎన్టీఆర్ని 3 సార్లు గెలిపించిన చరిత్ర తెలుగువారికి ఉంది. కారణం ఏమిటంటే ఈయన ఎఫెక్టివ్గా, అంటే అటాకింగ్గా శత్రువు ఎవరో స్పష్టంగా నిలబెట్టి చాలా, అంటే ఏది మాట్లాడాలన్నా ఆచి తూచి మాట్లాడతాడు ఆయన. సినిమా పరిశ్రమలో కూడా ఆయన వ్యవహార శైలి అలాగే ఉంటుంది. తనని ఇబ్బంది పెట్టిన మనుషుల గురించి మాట్లాడటానికి కూడా ఆయన ఇబ్బంది పడతాడు. ఆయన తత్వం అది. అది ఆయన సక్సెస్కి దోహదపడింది ఒక రకంగా. అంటే ఎర్లీ డేస్లో ఆయనకు వచ్చినటువంటి ప్రొడ్యూసర్లందరూ, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నిర్మాతలే వచ్చారు. ఆయన దేవి వరప్రసాద్ చిరంజీవి గారితోనే తీశాడు, పల్లవి వెంకటరత్నం గారు చిరంజీవితోనే తీశారు, అశ్వమేధ్ రామారావు గారు ప్రొడ్యూసర్, ఆయన ఇటు వచ్చాడు, ఇలా త్రివిక్రమరావు గారు
విజయలక్ష్మి పిక్చర్స్ త్రివిక్రమరావు గారు చిరంజీవితోనే చేశారు. గోడచారి నంబర్ వన్ కావచ్చు, కొండవీటి దొంగ కావచ్చు, కొండవీటి రాజా కావచ్చు, ఈ సినిమాలన్నీ ఆయన బ్యానర్ నుంచి వచ్చినవి. ఆయన జస్టిస్ చౌదరి నిర్మాత. ఇలా లంకేశ్వరుడు తీసినటువంటి వడ్డే వాళ్ళు బొబ్బిల్పులు తీసిన ప్రొడ్యూసర్లు, ఎన్టీఆర్ తాలూకా కోర్ ప్రొడ్యూసర్లు కృష్ణ వైపు టర్న్ అవ్వటం ఇష్టం లేక, అంటే అప్పటి వరకు ఘర్షణ వాతావరణం ఉండేది. అంటే ఒక దశలో పర్టికులర్గా 80, 79, 77 ప్రాంతాల నుంచి అక్కినేని నాగేశ్వరరావుని బైపాస్ చేసి కృష్ణ ఎంటర్ అయ్యాడు. ఆ ఏరియాలో ఎంటర్ అయ్యి ఎన్టీఆర్ తర్వాత కృష్ణ అనే పరిస్థితి తెచ్చేసుకున్నాడు. రామారావు గారు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న తర్వాత ఈయన నెంబర్ వన్ అయిపోతాడని ప్రపంచం అంతా అనుకుంది. దీనికంటే ముందు జరిగినటువంటి ఘర్షణలో రామారావు గారి ప్రొడ్యూసర్లు కొంచెం ఈయన వైపు గురువుగా ఉండేవాళ్ళు, ఒక అశ్వనిదత్ తప్ప. వీళ్ళందరూ ఇమ్మీడియట్గా ఇటు కృష్ణకి టర్న్ అవ్వకుండా చిరంజీవి వైపు టర్న్ అయ్యారు. అది అడ్వాంటేజ్గా మారింది. ఇతనికి కూడా పెద్ద బ్యానర్లు వచ్చినాయి, పెద్ద సినిమాలు వచ్చినాయి. అది జాగ్రత్తగా ఉపయోగించుకున్నాడు, ఎక్కడ మాట తూలలేదు. ఆ మాట తూలే తత్వం లేకపోవడం అనేది కలిసి వచ్చిన అంశం ఆయనకి. అయితే మరీ మొహమాటంగా వ్యవహరిస్తున్నాడు అని దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత కొంత డిస్కరేజింగ్గా అనిపించింది ఆయనకి, నిరుత్సాహపడ్డాడు. ఆ నిరుత్సాహపడ్డ టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, విలీనం చేసాడు పార్టీని. అంటే రాజశేఖర రెడ్డి గారు గెలిచినది భారీ మెజారిటీతో కాదు, ఆ ఎన్నికల్లో ఆయన భారీ 2009 ఎన్నికల్లో వైఎస్ గెలిచాడు, కానీ భారీ మెజారిటీ కాదు, బొటాబొటీ మెజారిటీతో గెలిచాడు. ఆ మెజారిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడు ఆయన. అనుకున్నప్పుడు చిరంజీవి గారి బ్యాచ్ను కూడా అటు కలిపేసుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. దానికి అధిష్టానం ఆమోదించి ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఆయన కేంద్ర మంత్రి పదవి రాజ్యసభ ఇచ్చారు, ఇక్కడ ఎమ్మెల్యేకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్కి టర్న్ అయ్యారు. అలా ఒక కార్యక్రమం నడిచింది. అయితే ఆ ఎన్నికల్లో నిజానికి చిరంజీవి నిర్వహించిన పాత్ర ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గెలుపుకి దోహదపడ్డాడు ఆయన. ఎందుకంటే మొత్తం అన్ని పార్టీలతో కలిపి ఒక మహాకూటమి ఏర్పాటు చేశాడు, టీఆర్ఎస్తో కూడా కలిపి. చంద్రబాబు కాంగ్రెసు, కాంగ్రెసేతర పార్టీలన్నీ కూడా ఒక కూటమి, లెఫ్ట్ అందరినీ కలిపి ఒక మహాకూటమి డిజైన్ చేసి ఇక మనం విజయం సాధించేస్తున్నామనే మూడ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడులాగే, ఇప్పుడు ఎలాగైతే కూటమి సక్సెస్ అయిపోతుందనే టాక్ ఉందో అదే టాక్ అప్పుడు ఉంది. ఓకే, ఈ పరిస్థితుల్లో చిరంజీవి ఎంటర్ అయ్యి కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపు టర్న్ చేసుకుని మహాకూటమి దెబ్బతిని వైఎస్ బొటాబొటీ మెజారిటీతో తిరిగి గట్టెక్కడానికి దోహదపడింది చిరంజీవి. ఇది వాస్తవం. దీన్ని ఆధారం చేసుకుని అంటే ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఈ మొత్తం తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల నేపథ్యంలో గతంలోకి వెళ్ళి అసలు ఈ పార్టీ పెట్టించిందే వైఎస్, ఆయన ఫండ్ చేసి పార్టీ పెట్టించాడు, లేకపోతే చిరంజీవి పార్టీ పెట్టేవాడు కాదు అని ఒక సిద్ధాంతం చేసి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఆయన ఎప్పుడైతే కేంద్ర మంత్రి పదవి అనుభవించేసాడో అయిపోయింది, అక్కడితో రిటైర్ అవ్వలేదు ఆయన. ఇమ్మీడియట్గా బ్యాట్ పక్కన పడేసి పిచ్చోదిలు వెళ్ళిపోలే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడం కోసం ఈయన డొక్క మాణిక్యవరప్రసాద్ కొప్పులరాజు కలిసి ఒక కూటమిగా ఏర్పడి కష్టపడ్డారు. పాపం జయ గౌతమ్ ఈ బ్యాచ్ మొత్తం చిరంజీవితో పనిచేసింది. అప్పుడు నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అంటే ఆఖరి నిమిషంలో ఆయన రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయి ఆయన ఒక సొంత కుంపటి పెట్టి సమైక్య పార్టీ అని చెప్పుల గుర్తు మీద పోటీ చేస్తున్నావు అని చెప్పి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని నిధులు ఆయన దగ్గరే ఉండిపోయినాయి, వాటికి లెక్కలు చెప్పలేదు. ఆయన సడన్గా కాడిదింపు వెళ్ళిపోయాడు. ఆ క్రైసిస్లో కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది చిరంజీవి. ఆయన అవకాశవాది అయితే ఆ రోజునే సీన్లోంచి తప్పుకొని ఉండొచ్చు, కానీ తన పార్టీని అంటే తను పొలిటికల్ క్రైసిస్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్రైసిస్లో ఉండగా తను తప్పుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుని నిలబడ్డాడు. ఆ ఎన్నికల్లో ఘోరంగా పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు, డిపాజిట్లు కూడా రాలేదు ఒకచోట కూడా.
ఈ పరిస్థితిని అర్థం చేసుకుని నెమ్మదిగా ఆయన నిరుత్సాహంలోకి వెళ్ళాడు, సైలెంట్ అయిపోయాడు. ఈ రోజుకి ఆయన రిజైన్ చేయలేదు పార్టీకి, ఇప్పటికీ అది ఇష్యూనే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సినిమాల్లోకి వెళ్ళిపోయాను, నేను ఇంక రాజకీయాలతో లేను అనే పిక్చర్ ఇవ్వటం తన బాధ్యతగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య అంటే ప్రతి సందర్భంలోనూ ఆయన మీద ఒక పొలిటికల్ మొదటి నుంచి ఉంది, అది చిరంజీవి కెరియర్ ప్రారంభం. ఆయన హీరో ఇమేజ్ వచ్చేసిన తర్వాత అంటే మెగాస్టార్ ఇమేజ్, మరణ మృదంగం సినిమాతో మెగాస్టార్ అయ్యాడు ఆయన. తెలుగుదేశం పార్టీ తోలు తీసేయబోతున్నాం అని చెప్పి మాట్లాడేవాడు. చిరంజీవి గారు సైలెంట్గా ఉండేవాడు. అంటే వచ్చేస్తోంది ఇంకో పార్టీ అనే ప్రచారం 2-3 ఎన్నికల్లో జరిగేది. అయితే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చిరంజీవి గారు కొంతమందిని రికమెండ్ చేసేవాడు. రికమెండ్ చేసిన వాళ్ళకి రికమెండ్ చేసిన చోట సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇది ఉండేది. ఆయన బయటకు ఎప్పుడూ చెప్పుకోలేదు, కానీ ఇది జరిగిన మాట వాస్తవం. తెలుగుదేశం ఆయన కాదనలేదు, కాంగ్రెస్ కాదనలేదు. ఆయన రికమెండ్ చేసిన వాళ్ళకి, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అది ఇద్దరు కావచ్చు, ఒకళ్ళు కావచ్చు. ఒక ఎన్నికలో ఒకళ్ళకే రికమెండ్ చేసి ఉండొచ్చు, ఒక ఎన్నికలో ఇద్దరు ముగ్గురికి చేసి ఉండొచ్చు, రెండు చోట్ల. కానీ ఆయన చెప్పిన మాటను ఎవడు కాదనలేదు. అది అంటే ఆయనకున్న ఇమేజ్ పవర్ అది. ఆ ఇమేజ్ పవర్ బేస్ చేసుకుని ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి సక్సెస్ అవ్వాలనుకున్నాడు. అక్కడ కూడా రికార్డు కొట్టాలనే తాపత్రయమే. సినిమాల్లో ఎలాగైతే రామారావు గారు కొట్టిన రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాడు, అదే పద్ధతిలో పొలిటికల్ ఏరియాలో కూడా పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన అనే ఒక రికార్డు ఉంది ఆయన పేరుతో. ఆ రికార్డు కొట్టడం కోసం ఈయన 8 నెలలకు ముందు పార్టీ పెట్టి ఆ రికార్డు కొట్టేయగలను అనుకున్నాడు, కొట్టేస్తున్నాను అనుకున్నాడు. చివరికి ఫైనల్గా అవ్వలేదు. కాబట్టి ఆయన పొలిటికల్ ఏరియాలో కొంత గేమ్ నడిపాడు, కానీ నిలబడి ఆడలేదు. అంటే ఇదే మన ఏరియా, ఇక్కడే నిలబడాలి, చావోరేవో ఇక్కడే తేల్చుకోవాలి అన్న పద్ధతిలో వ్యవహరించాల. ఎప్పుడైతే తనకి ఓటమి పాలయ్యాడో ఇమ్మీడియట్గా ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక వే దొరికింది, ఆ వేలో వెళ్ళిపోయాడు. అక్కడ కూడా వాళ్ళకి ఏదో అన్యాయం చేయాలనుకోలేదు, వాళ్ళకి న్యాయం చేద్దామని ప్రయత్నం తన వంతు కృషి చేశాడు, అది అవ్వలేదు. కానప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని తప్పుకున్నాడు సీన్లో నుంచి, అదే చెప్పుకున్నాడు ఇప్పుడు. అంతే తప్ప అంటే ఇప్పటికే ఆయన మీద ఒక పుకారు ఉంది. ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నాడు. అంటే సోము వీర్రాజు తరచూ కలిసేవాడు ఆయన్ని. మోడీ గారు ఆయన్ని 2-3 సందర్భాల్లో ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిన ఆ త్రిబులార్ వ్యవహారంలో అమిత్ షా దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అలాగే సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ గారిని కలిసి వచ్చాడు వెళ్ళి. బీజేపీకి సన్నిహితంగా ఉన్నాడు చిరంజీవి, కొంత ఫ్యాన్ బేస్ అటు వాడుకునే అవకాశం ఉంది అనే ప్రచారం. అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగటం, సో మెగా కుటుంబం బీజేపీతో ట్రావెల్ అవుతోంది అనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో బలంగా ఉంది. కానీ ఆ ప్రకటనలు ఆయన ఎప్పుడు చేయలే. ఈవెన్ మోడీ పాలన మీద కూడా బ్రైట్గా ఎప్పుడు ఆయన మాట్లాడింది లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవట్లేదని మాట్లాడినప్పటికీ దాని గురించి స్పందించడం లేదు. ఆయన ఒక పొలిటికల్ సైలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు, కానీ ఆయన చుట్టూ ఆయన డైలాగే ఉంది, నేను రాజకీయాలు వదిలేను కానీ రాజకీయాలు నన్ను వదలట్లేదని. ఆ డైలాగ్ వాస్తవమే, అది ఆయన చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికీ ఆయన బ్రెయిన్లో ప్రో బీజేపీ యాక్టివిటీ రన్ అవుతోంది అనే అభిప్రాయం చాలామందికి ఉంది. వీటి మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన నన్ను రాజకీయాల్లో లాక్కండి అనేసి మాట్లాడాడు. ఓకే, పొలిటికల్గా ఆయన ఒక రకంగా సక్సెస్ కాదు. ఆయన సినిమాల్లో సక్సెస్ సాధించాడు, రికార్డులు కొట్టాడు, కానీ పొలిటికల్ ఏరియాలో అది నడవలేదు. అది నడవకపోవడానికి కారణాలు మనం ఇందాకే మాట్లాడుకున్నాం కాబట్టి ఆయనకు తెలుసు ఆ విషయం. ఓకే, అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నట్టు స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని, ఆ జ్ఞానం కూడా ఆయనకు రామారావు గారితో పోటీ పడ్డప్పుడే వచ్చింది. మన లోపాలు ఏంటో మనం తెలుసుకుని మనం ఏ ఏరియాలో గేమ్ ఆడగలమో ఆ ఏరియాకి వెళ్ళిపోయాను నేను ఎన్టీఆర్ని చూడగానే అని చెప్పాడు నాగేశ్వరరావు గారు. అదే ఈయన కూడా చేస్తున్నాడు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి ఎన్టీఆర్లా కనిపించే నాగేశ్వరరావు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.